యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయం లేవగానే ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఆ దినమంతా కూడా మనకు విజయము ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ దినమంతా కూడా విజయమే మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎంతోమంది కూడా హెచ్చింపుతనము, అహంభము, గర్వమును కలిగి ఉంటుంటారు, ప్రార్థన కలిగి ఉంటారు, వాక్యాన్ని కలిగి ఉంటారు, కానీ హెచ్చింపుతనము, తనను తను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడంట. తనను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. ప్రియులారా, లూసిఫరు హెచ్చించబడింది, గర్వంతో హెచ్చుగా నిలిచి ఉన్నది, హెచ్చించబడి చివరికి త్రోసి వేయబడ్డది. ప్రియులారా, ఎంతోమంది కూడా ప్రార్థన కలిగి ఉంటారు కానీ హెచ్చింపుతనం, గర్వం, కోపం, గర్వం కలిగి ఉంటుంటారు. నా జీవితంలో కూడా గర్వం అనేది బహుగా ఉండేది. పరిశుద్ధాత్మని పొందుకునే ముందు ఎంతో గర్వాన్ని కలిగి ఉండేదాన్ని. ఎంత అంటే అంత గర్వం. ఎవరైనా ఎదుటికొచ్చి మాట్లాడుతున్న వాళ్ళతో ఒక ప్రేమతో మాట్లాడేదాన్ని కాదు, చాలా గర్వంగా మాట్లాడేదాన్ని. కానీ ఒక దినము ఒక దైవ జనరాల కుటుంబాన్ని, దైవ జనరాల దగ్గరికి వెళ్ళాను నేను. ఆ దైవ జనరాల కుటుంబానికి వెళ్ళినప్పుడు వారు నాకు టీ కాఫీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అక్కడ వాతావరణాన్ని చూసి మరి నేను వారిచ్చిన టీని తాగటానికి మరి ఒక గహమ్మమును కలిగి, గర్వమును కలిగి, హెచ్చింపును కలిగి వారు మరి ఎంతో మరి లేని స్థితి కలిగిన వారు. వారిచ్చిన టీని నేను తాగకుండా తీసి పక్కకు పెట్టాను. పక్కకు పెట్టేసి వాళ్ళతో మామూలుగా మాట్లాడి అమ్మగారితో మాట్లాడేసేసి మరలా నేను తిరిగి మరి వచ్చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి గద్దించాడు, ఇదిగో కుమార్తె, నిన్ను నువ్వు హెచ్చుగా ఉంటూ నా స్థలములో మరి నా కుమార్తె ఇచ్చి ఉంటున్న ఆ యొక్క పానీయమును నువ్వు ప్రక్కకు పెట్టి హెచ్చుగా గర్వంతో నువ్వు తీసుకొనక మరి ఆ స్థలంలో విడిచిపెట్టి వచ్చావు. నీలో ఉన్న ఆ అహంభము, ఆ హెచ్చింపుతనము తగ్గించుకొనము, తిరిగి మరలా వెళ్ళు అని దేవుడు గట్టిగా గద్దించాడు నన్ను. వెంటనే నేను సగం దూరం వెళ్ళిందని తిరిగి మరలా వెనక్కి వచ్చేసాను. వచ్చేసి వెంటనే ఆ అమ్మగారి దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేను ఒక్కటేనా అక్క, నేను అక్క అని పిలిచేదాన్ని అమ్మగారిని. అక్క నేను తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను అక్క అన్నాను. అమ్మ ఏం చేసావు, నువ్వేం చేసావురా అనేసి అన్నది. ఇదిగో మీరు ఇచ్చిన మరి కాఫీని నేను తీసి పక్కకు పెట్టేశాను, తాగినట్లుగా తాగి ఇక్కడుంటున్న వాతావరణాన్ని చూసి హెచ్చుగా నేను ఒక అహంభంతో ఆ ఇచ్చిన కాఫీ తాగక పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టి వెళ్ళిపోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు. వెంటనే తిరిగి నేను వచ్చి నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను అక్క, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని నేను చెప్తూ ఆ గ్లాస్ ఎక్కడుందో చూస్తూ ఉన్నాను. నేను ఆ గ్లాస్ చూస్తూ ఉండగా పక్కనే గ్లాస్ ఉన్నది, ఆ గ్లాసులో ఈగలు పడిపోయి ఉన్నాయి. వెంటనే ఆ గ్లాస్ వైపు చూశాను, చూసి ఆ టీ తీసుకున్నాను. తీసుకొని అక్క నేను ఈ టీని ఈ కాఫీ తీసుకున్నాను, ఈ కాఫీని తాగుతాను అన్నప్పుడు అయ్యో అలా ఈగలు పడిపోయాయమ్మా వద్దు, మరలా నీ కాఫీ పెట్టిస్తాను అన్నది. లేదు లేదక్క, నేను ఇదే తాగుతానన్నాను. అయ్యో వద్దమ్మా తాగకూడదు, అది అలా ఈగలు పడిపోయాయి అన్నది. లేదు, నాలో ఉన్న అహంభం, నాలో ఉన్న హెచ్చింపు తగ్గాలి అంటే, తగ్గించుకోవాలంటే నేను ఖచ్చితంగా ఇదే తాగాలని నేను ఆ టీ కాఫీని ఆ పడిన ఈగలు తీసేసి ఆ కాఫీని మరలా తాగేసి నేను మరలా అక్కకి క్షమాపణ చెప్పి మందిరంలో పశ్చాత్తాపడి తిరిగి వెళ్ళాను. అప్పటి నుండి నేను అక్కడ ఉంటున్న పరిచర్య, అక్కడ ఉంటున్న వాతావరణంలో వారు చేస్తూ ఉన్న పరిచర్యలో నేను కూడా వెళ్ళి రోజు ఉదయం 10 గంటలకు వెళ్ళిపోయి అక్కడ వారితో పనిచేస్తూ అక్కడ ఎంతోమంది రోగులు ఉంటే వారికి వారికి ఒక గాయాలు అవుతూ పుండ్లు పడుతూ మరి వారికి క్లీన్ చేయడము, అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయడము, ఆ స్థలములు అంతా కూడా ఊడ్చి చక్కగా చల్లడము, అంత పరిచర్య చేయడం చేశాను. ప్రియులారా, ఆ సమయంలో అక్కడ ఉన్నవారు అనేవారు, అయ్యో
అక్క నువ్వు చేయకూడదు అనేవారు. కానీ నేను లేదు లేదు నేను చెయ్యాలి అని అక్కడ అన్ని పనులలో పాల్గొంటూ ఉండేదాన్ని. మనని మనం తగ్గించుకోవాలి. మనలో ఎప్పుడైతే తగ్గింపును కలిగి ఉంటామో అప్పుడు మనని దేవుడు హెచ్చుగా నిలబెడతాడు. మనం హెచ్చుగా మనం ప్రవర్తించినప్పుడు వెంటనే మనని కిందకి తగ్గించబడతాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో అహంభము హెచ్చింపుతనము చాలా మందిలో ఉంటుంది. ఏంటో ఒక అహంభమును కలిగి హెచ్చుగా మరి వారికి వారే ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రియులారా. అది ఎప్పటికీ మన జీవితములో ముందుకు తీసుకువెళ్ళదు. ఎప్పుడు హెచ్చుగా ఉన్నవారు జీవితములో ఆశీర్వాదాలు పొందుకోరు. ఎప్పుడైతే తగ్గించుకుంటారో, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని వాక్యములో లేఖనంలో రాయబడినట్లుగా మనను మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనని ఆశీర్వదించి ఒక ఉన్న స్థితిలో దేవుడు నిలబెడతాడు. నా జీవితంలో ఆ సమయంలో దైవజన దగ్గర ఎంతో తగ్గించుకొని పరిచర్య చేశాను. మరి అలా చేయటమును బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెచ్చుగా ఎప్పుడూ మనం నిలిచి ఉండకూడదు. ప్రతి ఒక్కరి ఎడల మనం తగ్గించుకొని నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని ప్రతివేకముగా బ్లౌస్ టెన్ బి షూరిలా రాసి కమాందార హ్యాండ్లీస్ లార్డ్ దరిశలాస్ మీ దేవా. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు జ్ఞాపక ప్రతివేకములు అతి మైడీ స్టాండ్ గ్లో హైలీ జరిబా స్టాండ్ ద ఫావరిమ ప్రతి నీకిమిని కృపా క్రిషల్ బి కోసిమిని దాయిమని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమృష్ణాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.